నాలుగవ తరగతి విందు కథని నాటకీకరణం చేసిన మా గోనానపేట పాఠశాల విద్యార్థులు. విందు నాటకం ఈ వీడియో ద్వారా మీరు మొత్తం చూడగలరు. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అబౌట్ స్కూల్. ఒకరోజు సూర్యుడు చంద్రుడు వాయువు విందుకి వెళ్ళారు. వాళ్ళ తల్లి నక్షత్రం వాళ్ళు ఎప్పుడు తిరిగి వస్తారా అని ఆమె ఆత్రంగా ఎదురు చూడసాగింది. అలా చూస్తూనే వాళ్ళ కోసం ఉంది. ఇక్కడ విందులో సూర్యుడు వాయువు అక్కడ విందులో వడ్డించిందల్లా కడుపు నిండా మెక్కారు. ఇంకా ఏమున్నాయి ఇంకా ఏమున్నాయి అని అడిగి తెలుసుకొని సుష్టుగా భోంచేశారు. వాళ్ళకు తింటున్నప్పుడు తల్లి ఒక్కసారి కూడా గుర్తుకు రానే లేదు. కేవలం కడుపే కైలాసంగా భావించారు తప్ప తమ తల్లి గురించి ఆలోచించనే లేదు. అయితే చంద్రుడు మాత్రం తల్లిని మర్చిపోలేదు. తన ముందుంచిన రుచికరమైన పదార్థాలలో కొన్నింటిని తల్లి కోసం జాగ్రత్తగా మూట కట్టుకున్నాడు. వాళ్ళు విందు ముగించి ఇంటికి వెళ్ళేసరికి అర్ధరాత్రి దాటింది. అయినా వాళ్ళ తల్లి నక్షత్రం వాళ్ళ కోసం మేలుకొనే ఉంది. బిడ్డలు ముగ్గురు ఇంటికి రాగానే నాయన నా కోసం ఏం తెచ్చారు మీరు అని అడిగింది ఆశగా. అమ్మ మాట విన సూర్యుడు కాస్త ఉలిక్కిపడుతూ అయ్యో నీ కోసం నేనేమీ తేలేదమ్మా. వాళ్ళు పెట్టింది స్నేహితులతో హాయిగా ఆస్వాదించానే తప్ప నువ్వు గుర్తుకు రాలేదమ్మా అన్నాడు. కొడుకు మాటలు విన్న చుక్క తల్లి గుండె కలుక్కుమంది. ఆమె సూర్యుడి మాటలు విన్నాక కొంచెం బాధపడుతూ వాయువు వైపు చూసింది. అతడు ఇలా సమాధానం ఇచ్చాడు. నేను కూడా నీకోసం ఏమీ తేలేదమ్మా. నేను సుష్టిగా చేయడానికి విందుకు వెళ్ళాను తప్ప నీకోసం ఏదో ఒకటి తేవాలనుకోలేదు. ఆ తల్లి హృదయం మరింత గాయపడింది వీళ్ళిద్దరి మాటలకు. ఆమె ఇప్పుడు వీడేం చెబుతాడో చూద్దామనుకుని చంద్రుని వైపు చూసింది. చంద్రుడు తల్లితో ఇలా అన్నాడు. అమ్మ నువ్వొక పళ్ళెం తీసుకురా, నీకోసం అత్యంత రుచికరమైన పదార్థాలను తెచ్చాను. నేను విందులో ఏ పదార్థం తింటున్నా నువ్వే గుర్తుకు వచ్చావంటే నమ్ము. చంద్రుడి మాటలు విన్న చుక్కతల్లి హృదయం ఆనందంతో నిండిపోయింది. చుక్కతల్లి తర్వాత సూర్యుడి వైపు తిరిగి ఇలా శపించింది. నువ్వు విందు ఆస్వాదిస్తున్నప్పుడు నీకు నీ తల్లి గుర్తుకు రానందుకు నువ్వు సిగ్గుపడాలి. నువ్వు వట్టి స్వార్థపరుడివి, కనుక ప్రజలు నిన్నెప్పుడూ తిట్టుకుంటారు. నీ కిరణాల వేడి ప్రజలను బాధపెట్టుగాక. నువ్వు తీవ్రంగా మండుతున్నప్పుడు నీ మొహం ఎవ్వరూ చూడరుగాక చూడరు. నిన్ను చూడగానే నెత్తిమీద గొడ్డైనా వేసుకుంటారు లేదా గొడుగైనా అడ్డం పెట్టుకుంటారు అని సూర్యుడి వైపు తిరిగి శపించింది. ఆ తదుపరి చుక్కతల్లి వాయువు వైపు చూస్తూ ఇలా శపించింది. నువ్వు కూడా స్వార్థజీవివి. విందు ఆస్వాదిస్తున్నప్పుడు నేను నీకు గుర్తుకు రాలేదు. ఎండాకాలం నీ వడసోకి ప్రజలు బాధపడతారు. సూర్యుని వేడిని వడగాలిగా మార్చి జనాలను బాధపెట్టే నిన్ను ప్రతి ఒక్కరూ నిందిస్తారు. నిన్నెవరూ అభిమానించరు గాక అని వాయువు వైపు చూస్తూ శపించింది. చివరన చుక్కతల్లి చంద్రుని వైపు తిరిగి ఇలా సౌమ్యంగా అంది. బిడ్డ విందు తింటున్నప్పుడు కూడా నువ్వు నన్ను మరువలేదు. తల్లి పాటల నీకు కృతజ్ఞత ఉంది. ఇది అరుదైన అమూల్యమైన సుగుణం. ఇక మీదట నువ్వు చల్లగా ఉంటావు. నీ కిరణాలు ప్రజలకు హాయి ఆనందం కలిగిస్తాయి. నిన్ను అందరూ ప్రశంసిస్తారు. నీ రాక కోసం ప్రజలు నిరీక్షిస్తారు అని చంద్రుని వైపు చూసి సౌమ్యంగా దీవించింది. ఇది ఈ విందు పాఠం యొక్క కథ నాటకీకరణ.